వరంగల్ మహానగరంలో భారీగా కురిసిన వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమవడంతో పాటు చాలా చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అసౌకర్యం ఏర్పడిన సంగతి మనకు తెలుసు। దానిలో ప్రధానంగా అగ్రికల్చర్ మార్కెట్లో ప్రతిరోజు మార్కెట్కు కొన్ని వందల ఎడ్లబండ్లు అలాగే వ్యాన్స్ డీసీఎం వ్యాన్స్ లారీలు ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతోంది। అనేక ప్రాంతాలు గుంతలమయం అవ్వడం ట్రాఫిక్ ఎక్కడెక్కడనే ఆగిపోవడం యాక్సిడెంట్స్ కూడా తరచుగా జరగడం జరుగుతోంది। నాకు తెలిసిన వెంటనే నేను ఈ యొక్క రహదారులను పరిశీలించడం అక్కడ పెద్ద పెద్ద గుంతలను చూడడం జరిగింది। వాస్తవంగా కూడా అక్కడ వెహికల్స్ పోయే పరిస్థితి లేదు। ఇమిడియట్ గా అక్కడ చేయకపోయేది ఉంటే ప్రాణనష్టం కూడా అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి। అందుకని నేను స్పందించి మా డిఈఏఈ ఇంజనీరింగ్ సిబ్బంది అధికారులకు ఎంబడి ఆదేశం ఇవ్వడం జరిగింది। దాన్ని వర్క్స్ కూడా వెంటనే స్టార్ట్ చేయాల్సిందిగా నేను కోరటంతో జేసీబీ వచ్చి ఈరోజు వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది। ప్రధానమైనటువంటి అన్ని గుంతలను కూర్చోమని చెప్పాము। దానికి సుమారు 20-25 లక్షల రూపాయలు ఖర్చు అవుతదని వారు చెప్పడం దాన్ని వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది। నామినేషన్ ప్రాతిపదిక మీద ఆ వర్క్స్ కూడా వెంటనే చేస్తాము। నాకు ఉన్నటువంటి స్పెషల్ బడ్జెట్ దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క కార్యక్రమాలు వెంటనే చేయడం జరుగుతూ ఉన్నది। ఇది 3-4 రోజులలోనే వర్క్స్ కంప్లీట్ కావాలని వారికి తెలియపరచడం జరిగింది। అందుకని తప్పకుండా ఇది అవుతుందని నాకు నమ్మకం ఉన్నది।